ஜலாரா வினரண்டி ஈ சத்ய சுவார்த்தா சர்வஜனுலாரா கனரண்டி பிரபு சத்ய சுவார்த்தா ஓ பிரஜலாரா வினரண்டி ஈ சத்ய சுவார்த்தா சர்வஜனுலாரா கனரண்டி. ప్రభు అయిన యేసు క్రీస్తు వారి యొక్క నామంలో మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఈ సత్య సువార్తని ఈ కార్యక్రమానికి ఆహ్వానాన్ని తెలియజేస్తున్నా. నా మిక్కిలి ప్రియమైన స్నేహితులుగా మిమ్మల్ని అందరినీ నేను దీవిస్తూ ఉన్నా. పరిశుద్ధాత్మ దేవుడు మీ మీదకు దిగువచ్చి పరిశుద్ధాత్మ దేవుణ్ణి కలిగినటువంటి వారమై పరిశుద్ధాత్ముడిచ్చే ప్రతి ఆశీర్వాదం మీరు అనుభవించాలని హృదయపూర్వకంగా నేను కోరుకుంటూ ఉన్నా. గడిచిన కొన్ని వారాలుగా నేను పరిశుద్ధాత్మను గురించి చెప్తున్నానని ఈయన పెంతుకోస్తోడు అని నా మీద ముద్ర వేయకండి. నేను బాప్టిస్ట్ పాస్టర్ గారుగా సామర్లకోటలో దేవుని యొక్క సంఘ పరిచయలో నేను వాడబడుతూ ఉన్నా. డినామినేషన్తో ఏముందలేండి, బాప్టిస్ట్ వారమై ఉన్నా లేకపోతే ఏ డినామినేషన్కి సంబంధించిన వారమై ఉన్నా సహవాసానికి చెందిన వారమై ఉన్నా, ఈరోజు నేను మీతో పంచుకుంటున్నటువంటి ఒక మాట కొన్ని వారాలుగా నేను చెప్తున్నటువంటి ఒక ప్రకారం ఏమంటానంటే, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు త్వరగా వచ్చేస్తున్నారు. ఆయన రెండవ రాకడ చాలా సమీపించినది. ఆయన రాకడ కొరకు మనల్ని సిద్ధపరచడానికి దేవుడు తన పరిశుద్ధాత్మను మన కొరకు అనుగ్రహించి ఉన్నారు. 2000 సంవత్సరాల క్రితమే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఆయన మన కొరకు సిలువలో చనిపోక మునుపు, తన ప్రాణం పెట్టక మునుపు ఆయన మాట్లాడిన మాటలు పరిశుద్ధాత్మను గురించి ఎన్నో విషయాలు తెలియజెప్పారు. పరిశుద్ధాత్ముడు మనల్ని ఆదరించే ఆదరణకర్త అని చెప్పారు. పరిశుద్ధాత్ముడి మనల్ని సర్వసత్యములోనికి నడిపిస్తారు, మహిమలోనికి నడిపిస్తారు. ఈ భూమి మీద కూడా మనం ఏ విధంగా నడుచుకోవాలో ఆ విషయంలో ఆయన మన కుడి చేతిని పట్టుకొని తన ఆలోచన చొప్పున నడిపిస్తారని పరిశుద్ధాత్మను గురించి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చెప్పి ఉన్నారు. పరిశుద్ధాత్ముడే మనకు సంతోషాన్ని ఆనందాన్ని ఇచ్చేవారు. సమస్యలుంటాయి, కష్టాలుంటాయి, నిందలుంటాయి, అపనిందులుంటాయి, అనవసరంగా మన మీద అబద్ధముగా చెడ్డ మాటలు పలికి మనకు టెన్షన్, బీపీ ఇలాంటివి తెచ్చేటువంటి ఒక పరిస్థితులు ఉంటాయి. కానీ మనం ఆ యొక్క విషయాలను చూడక, వాస్తవాలను చూడక, పచ్చి నొప్పులను చూడక, కడుపు పచ్చి పుండైన విషయాన్ని చూడక, మన ఎదురుగా కనబడుతున్న ఆ బిడ్డను చూచి ఆ తల్లి ఎలాగైతే ఆ వేదన, దుఃఖము, పచ్చి పుండుతనము ఇవన్నీ మర్చిపోతుందో, అలాగే 2000 సంవత్సరాల క్రితం మనం అడగకుండానే మన కొరకు మనతో ఉండడానికి, మనలో ఉండడానికి, మన మీదన నివసించడానికి దేవాతి దేవుడు తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి ద్వారా మనకు అనుగ్రహించిన పరిశుద్ధాత్మను బట్టి నేను దేవుని స్తుతిస్తూ ఉన్నా, సంతోషిస్తూ ఉన్నా. మీరును సంతోషంగా ఉండాలి. సో ఈ దినాన్ని ఇట్టి పరిశుద్ధాత్మ అభిషేకము, పరిశుద్ధాత్మ అనుభవము పెంతుకోస్తూ అనుభవాన్ని కలిగినటువంటి వారమై మనం ఇంకా ముందుకు వెళుతూ ఉండాలి. ప్రభు రాకడ వరకు కూడా మనము ఆయతపరచబడుతూ ఉండాలి, సిద్ధపరచబడుతూ ఉండాలి, సంపూర్ణతలోనికి మనం వెళుతూ ఉండాలి. ఇది ఆ దేవాతి దేవుడు కోరుతూ ఉన్నాడు. ఈరోజుని నేను మరి యొక్క విషయముగా పరిశుద్ధాత్మను గురించినటువంటి ఒక విషయంలోనే మీతో పంచుకోనాలని, పరిశుద్ధాత్ముడు నన్ను నడిపిస్తున్నటువంటి ఒక విషయం ఏమనగా, అపొస్తలుల కార్యములో 2వ అధ్యాయంలో అక్కడ వ్రాయబెడుతున్న మాటలు ఎలాగునా ఉండి ఉన్నవి. పెంతుకోస్తు అనే పండుగ దినం వచ్చినప్పుడు వారందరూ ఏకముగా కూడి ఏక మనస్కులుగా ఏకాత్మ ఏక తాత్పర్యం కలిగినటువంటి వారై వారు ఆ యొక్క మేడగదిలో ప్రభువు చెప్పిన ప్రకారంగా కనిపెడుతూ వచ్చినారు. ఏమని ప్రార్థన చేస్తున్నారో నాకైతే తెలియదు. ఎందుకంటే ఇప్పుడున్న మన ప్రార్థన అంటే అడుక్కునే విధానంగా ఉండే ప్రార్థనలు అయిపోయినాయి. ఈ రోజునంతా మనకేం కావాలో, మనం ఏం ఆశిస్తున్నామో ఇవన్నీ అడుక్కుంటూ అయిపోద్దు. గొంతెలము కోరికల్లాగా ఏడుస్తూ అడుగుతాము, గెంజుకుంటూ అడుగుతాము, గోజాడుతూ అడుగుతాము, దేవుడి మీద డిమాండ్ చేసి అడుగుతూ ఉన్నాం. ఇది ఇప్పుడున్న ప్రార్థన విధానం. కానీ అప్పటికి ప్రార్థన అనేటువంటి ఒక విషయంలో బహుశా నేను అనుకుంటాను స్తుతి చెల్లించుకుంటూ ఉన్నారేమో, వాగ్దానం చేసిన వాగ్దానాన్ని తలంచుకుంటూ ఉన్నారేమో. కానీ ఓవరాల్గా మనం ఆ 2వ అధ్యాయం దగ్గర మనం చూసినప్పుడు నేను గ్రహించిన విషయం ఏంటంటే వారందరూ ఏక మనస్సుతో ఉండి ఉన్నారు. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజును కూడా నేను మీకు చేతులు జోడించి మనం చేస్తున్నా. ఎందుకండి మనలో మనకి విభేదాలు? ఎందుకండి మనలో మనకి కక్షలు, తాత్పర్యాలు? మనల్ని బట్టి ఇతరులైనటువంటి వాళ్ళు యేసు ప్రభుని దూషిస్తున్నారు కదా. మనలో మనకి పడకుండగా, మనకి పడకుండగా
ఒక సంఘానికి మరొక సంఘానికి పడకుండగా, ఒక సేవకునికి మరొక సేవకునికి పడకుండగా, ఆ మధ్యలో ఒకసారి ఎప్పుడో కానీ ఒక కార్యక్రమానికి ఇద్దరు దైవజనులు వచ్చారు. నేను కూడా ఆ కార్యక్రమంలో ఉన్నాను. కానీ తర్వాత తెలిసిన విషయం ఏంటంటే, వారంటే వీరికి పడదు, వీరంటే వారికి పడదంట. సో అందుచేత ఆయన వచ్చినప్పుడు వీరు లేచి నిలబడలేదు, ఈయన ఉన్నారని చెప్పేసి ఆయన వచ్చినట్టే వచ్చి స్టేజ్ మీదకి వచ్చి మళ్ళీ వెంటనే వెళ్ళిపోయారు. ఏంటి అని చెప్పేసి అంటే లోపల పడనటువంటి ఒక పరిస్థితి. మంచి దైవజనులు, దేవుని చేత బహు బలంగా వాడబడుతున్నటువంటి వారమయ్యండి. ఎందుకు మనలో మనకి కక్షలు తాత్పర్యాలు? వాళ్ళకి ఒకవేళ ఎక్కువ మంది విశ్వాసాలు వస్తే మనకు పడదు, ఇక్కడ ఎక్కువ అద్భుతాలు జరుగుతున్నంటే అక్కడ పడదు. ఇలాంటివి ఉండకూడదండి. ఈరోజుని యేసు ప్రభు బిడ్డలుగా పరిశుద్ధాత్ముని గురించి తెలుసుకున్నటువంటి వారుగా, ఒకే పరిశుద్ధాత్మ నాలోను మీలోను, నేను బాప్టిస్ట్ వన్ అయ్యి ఉండొచ్చు, మీరు లూథరన్ అయ్యి ఉండొచ్చు, ఒకవేళ మనకి మునుపటి శరీర సంబంధమైన బ్యాక్గ్రౌండ్లు వేరే ఉండొచ్చు, వేరే పరిస్థితుల్లోంచి వచ్చినటువంటి వారమే ఉండి ఉండవచ్చు, బట్ యాజ్ లాంగ్ యాజ్ వీఆర్ ఫిల్డ్ విత్ ద సేమ్ స్పిరిట్, వీ ఆల్ బిలాంగ్ టు వన్ ఫ్యామిలీ. ఒకే ఆత్మను మనం కలిగి ఉన్నాం, యేసు రక్తాన్ని మనం కలిగిన వారమే ఉన్నాం. మనకున్నది యేసు రక్తమును బట్టిన రక్త సంబంధం తప్పితే మనం మిగతా బ్యాక్గ్రౌండ్లు బట్టి కానట్టునదండి. ప్లీజ్ అండి, చేతులు జోడించి నేను మాట్లాడుతున్నా, నేను కూడా మిమ్మల్ని చేతులు జోడించి అడుగుతున్నానండి. వద్దండి బాబు, కక్షలు వేరు, తాత్పర్యాలు వద్దు. పరిశుద్ధాత్ముడు మనలో కార్యం చేయాలి అని అంటే, పరిశుద్ధాత్ముని యొక్క ఆదరణ మనం కలిగి ఉండాలంటే, పరిశుద్ధాత్ముని యొక్క నడిపింపు మనం కలిగి ఉండాలంటే, పరిశుద్ధాత్ముడు ఇచ్చేటువంటి యొక్క సంతోషము కలిగి ఉండాలంటే, విభేదాలు తొలగిపోవాలి, వేరు తాత్పర్యాలు తొలగిపోవాలి. పైకి బాగానే ఉంటాం లేండి, పైకి ముద్దులు పెట్టుకుంటాము, పైకి ఎంత చక్కగా చెప్తూ ఉంటాము, కానీ లోపల మాత్రం ఎక్కడ తీసే గోతులు అక్కడ తవ్వుతూనే ఉన్నారు. నేటి క్రైస్తవ సమాజం కదూ, బోధకులం అయ్యుండి కూడా మనం గోతులు తవ్వుతూనే ఉన్నాం. ఎదుటి బోధకుల మీద, ఎదుటి దైవజనుడి మీద, సంఘ కాపరి మీద మనం వెనకాల గోతులు ఎన్నో తవ్వుతూ ఉన్నాం. అన్పాపులర్ చేయడానికైనటువంటి రీతిగా మాట్లాడుతూ ఉన్నాం. ఈ మధ్యలో మరీ ఎక్కువైపోతున్నాయి ఇలాంటి విషయాలు చూసి నేను చాలా కన్నీరు పెడుతున్నా. ప్రభా, ఎందుకు ఇట్లా జరగాలి? ఎందుకు వారు అట్లా ప్రవర్తిస్తున్నారు? ఎందుకు ఇలాంటి విభేదాలు అనేటువంటివి ఉంటూ ఉన్నాయి? ఒకటే జవాబు, పరిశుద్ధాత్ముడు లేకపోవటం వలన. పరిశుద్ధాత్ముడే గనక మనలో ఉండి ఉంటే, నేను పరిశుద్ధాత్మ చేత నేను నడిపించబడుతుంటే, నాకంటే చిన్నవాడిని నేను ప్రేమిస్తా, నాకంటే పెద్దవాళ్ళని నేను గౌరవిస్తా, నాకంటే ఘనంగా వాడబడుతున్నటువంటి వాళ్ళ యందు నేను ఆనందిస్తా, ఒకవేళ ఎవరైనా నాకంటే తక్కువగా ఉంటే వాళ్ళకి చెయ్యూతనిచ్చి వాళ్ళని పైకి తీసుకొని వస్తా, వాడు పైకి వస్తే నన్ను కాలదనతోడేమని చెప్పేసి వాడిని పైకి రానివ్వం, వాడు పైకి వెళుతున్నట్టే వాడు ఎక్కడ పైకి వెళ్ళిపోతాడని వాడు కాళ్ళు పెట్టుకుని కిందకి లాగాడని చూస్తాను. వద్దు బాబు వద్దు, నా ప్రియ తోటి దైవ సేవకులకు నేను మనవి చేస్తున్నా, క్రైస్తవ సమాజానికి నేను మనవి చేస్తున్నా. ఈనాడు మన క్రైస్తవ సమాజం అంతా మనం ఏకముగా ఉండగలిగితే, ఏక తాత్పర్యంతో మనం ఉండగలిగితే, అక్కడున్నారు పరిశుద్ధాత్మదేవుడు, ఇక్కడున్నారు పరిశుద్ధాత్మదేవుడు. ఐ డు బిలీవ్ ఇట్, నేను నమ్ముతున్నా. ఎందుకంటే నేను మీతో ఏకీభవిస్తున్నా, నాకు తెలుసు మీరు కూడా నాతో ఏకీభవిస్తూ ఉన్నారు. మనం ఏక భావంతో ఉండి ఉన్నాం గనక పరిశుద్ధాత్ముడు మన మధ్యలోనికి దిగి వచ్చి ఉన్నారు. ఆల్రెడీ వచ్చేసారు, వస్తారని నేను చెప్పట్లే, నా భాష అది, ఫ్యూచర్ టెన్స్ కాదు నా ప్రసంగాలు, నా సత్య సువార్త. నాది ఆల్రెడీ జరిగిపోయినటువంటి కాలంను బట్టి తెలియచేస్తున్న సత్యమైన సువార్త. అయిపోయింది ఆల్రెడీ, జరగబోయేటువంటిది జరిగిపోయింది అని చెప్పేది ఇది సత్యం, జరుగుతాది అని చెప్పేది వాస్తవం. కనుక నా సత్య సువార్త ఏంటంటే, దేవుని పరిశుద్ధాత్మదేవుడు ఇక్కడున్నారు. 2000 సంవత్సరాల క్రితం పెంతెకోస్తు అనేటువంటి ఒక పండుగ దినమున, 50వ రోజుగా ఉండినటువంటి ఒక దినమున, సునాదమైనటువంటి ఒక దినమున పరిశుద్ధాత్ముడు దిగివచ్చినారు. బైబిల్ గ్రంథం చెప్తుంది, బలమైన గాలి వంటి శబ్దం వచ్చి వారు కూడియున్న ఇల్లంతయు నిండిపోయింది. అప్పుడు ఆ పరిశుద్ధాత్ముడు అగ్ని నాలుకల వలె విభాగించబడినట్లుగా వారికి కనబడి, వారిలో ఒక్కొక్కని మీద వ్రాలగా అందరి మీదకి దిగివచ్చినటువంటి పరిశుద్ధాత్ముడు. హై ఫ్రెండ్స్, వీఆర్ లివింగ్ ఇన్ ద లాస్ట్ మూమెంట్స్ అండ్ లాస్ట్ అవర్ ఆఫ్ ద లాస్ట్ డేస్, నాట్ ద లాస్ట్ డేస్, అంత్య దినాలు కాదు, అంత్య దినములలో అంతిమ గడియలలో మనం ఉండి ఉన్నాం. ఏ క్షణమో ఏ గడియో ప్రభుని రాకడ. ఈ అంత్య దినంలో ప్రభు వాగ్దానం చేస్తూ చెప్తున్న మాట ఏంటంటే, సర్వ శరీరుల మీద దేవుడు తన ఆత్మను కుమ్మరిస్తూ ఉన్నాడు. ఆనాడు పెంతెకోస్తనే పండుగ దినాన్ని ఆ గదిలో ఉన్న 120 మంది స్త్రీలు పురుషులతో సహితంగా వారందరి మీదకి దిగువచ్చిన ప్రకారంగానే ఈరోజు నేను నమ్ముతున్నా, ఈ కార్యక్రమం ఈ ఛానల్ ద్వారా ఎన్ని గృహాలకు వెళుతుందో నాకు తెలియదు, కానీ లక్షల మంది గృహములలో పరిశుద్ధాత్ముడు ఉండి ఉన్నాడు.
నాట్ ఓన్లీ ఇన్ ఆంధ్రప్రదేశ్, నాట్ ఓన్లీ ఇన్ తెలంగాణ, నాట్ ఓన్లీ ఇన్ ఇండియా, నాట్ ఓన్లీ ఇన్ ది ఏషియన్ కాంటినెంట్, బట్ ఈవెన్ ఇన్ డిఫరెంట్ ప్లేసెస్ త్రూ ద యూట్యూబ్ అండ్ త్రూ ద నెట్వర్క్ త్రూ అదర్ డిఫరెంట్ మీన్స్ ఆఫ్ మీడియా యు ఆర్ వాచింగ్ దిస్ ప్రోగ్రామ్ అండ్ ఐఎమ్ డిక్లేరింగ్ ఇట్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ద హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్ ఈస్ హియర్. ద హోలీ స్పిరిట్ ఈస్ హియర్. హీ వాంటెడ్ టు కమ్ ఇన్ టు యూ అండ్ హీ వాంట్ టు కమ్ అపాన్ యూ. హీస్ హియర్, ఇక్కడున్నారు. ఎప్పుడైతే మనం ఏకాత్మతో ఉండి ఉన్నామో, ఆసక్తితో మనం కనిపెట్టుకుంటూ ఉన్నామో, నాడే ఈ లోకంలోనికి పంపించినటువంటి యొక్క దేవుడు తన పరిశుద్ధాత్మని ఈరోజు మన మీదనూ అనుగ్రహిస్తున్నాడు. గతంలో నేను చెప్పాను, అడగండి అని అంటున్నాడు. అడుగుడి మీకు ఇవ్వబడుతుంది. అడగండి, ఆసక్తితో అడగండి. మీ సంతోషము పరిపూర్ణమగినట్లుగా సంతోషం ఇచ్చేటువంటి యొక్క పరిశుద్ధాత్మ కొరకు అడగండి అని చెప్పేశాను. ఇది కదా దేవుడు సెలవిస్తున్నటువంటి యొక్క మాట. ఎప్పుడైతే మనం అడుగుతామో ఆయన ఏమాత్రం ఆటంకపరచకుండా, అభ్యంతరం లేకుండా తన పరిశుద్ధాత్మని ఆయన మనకు అనుగ్రహిస్తున్నారు. వాట్ హ్యాపెన్స్? పరిశుద్ధాత్ముడు మన మీదకి దిగువస్తే జరిగేటువంటి యొక్క విషయం ఏంటి? ఆ దినాన్ని అగ్ని నాలుకల వలె విభాగించబడినట్లుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కని మీద వ్రాలగా ఆ ఆత్మ వారికి వాక్ శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో వారు మాట్లాడసాగిరి. ఈ విషయమే రోమీలకు రాసిన పత్రిక 8:26 దగ్గరికి వస్తే మన ప్రార్థనా జీవితాన్ని గురించి పౌలు భక్తుడు తర్వాత వ్రాస్తూ ఉంటాడు. ఇప్పుడున్న ఈ ప్రార్థనను ఖండిస్తూ అప్పుడే తెలియజెప్పిన మాట మరి ఏమైపోయిందనండి? ఎన్నిసార్లు మనము బైబిల్ చదువుతూ ఉంటున్నాము, కానీ మన యొక్క ప్రార్థనంతా అడుక్కునే ప్రార్థనలు అయిపోయినాయండి. మన భాష అంతా ఏదో మన భాషగా మనం మాట్లాడుతున్నామండి. మనం అలా మాట్లాడితేనే మనకు తృప్తి. మనం అంత గోజాడితేనే, అంత ఏడుస్తేనే, అంత అడుక్కునేటువంటి రీతిగా బిచ్చగాళ్ళకి భాష చేస్తేనే మనకు తృప్తి. ఏదో ప్రార్థన చేసామనుకోని. ఈ రోజుల్లో చాలామంది ప్రార్థన పరులు బయలుదేరారు, మంచిది. చాలామంది ప్రార్థనలు చేస్తున్నారు, మంచిది. ప్రార్థనా దళాలు లేస్తున్నాయి, మంచిది. ప్రార్థనా గడియలు, గంటలు, దినాలు ప్రార్థనలు చేస్తున్నారు, మంచిది. ఎన్నెన్నో దినాలు ప్రార్థన కొరకు కేటాయిస్తున్నారు, మంచిది. బట్ ఈరోజు నేను అంటాను, వై దెర్ ఇస్ నో పవర్? వై దెర్ ఇస్ నో ప్రాపర్ ఆన్సర్ ఫర్ దాట్? వై దెర్ ఇస్ వీఆర్ నాట్ ఏబుల్ టు సీ ద రిజల్ట్ ఆఫ్ దట్ ప్రేయర్? ఎందుకు మనం ఆ ప్రతిఫలం, ఆ ప్రార్థనలకు మనం చూడలేకపోతున్నామంటే మన లాంగ్వేజ్ బాగోలేదండి. వీఆర్ నాట్ స్పీకింగ్ అకార్డింగ్ టు ద పవర్ దట్ ద హోలీ స్పిరిట్ హ్యాస్ గివెన్ టు అస్ టు స్పీక్. వాక్ శక్తి పరిశుద్ధాత్మడిచ్చిన ప్రకారంగా మనం మాట్లాడడం లేదు గనక. అందుకే నేను Romans 8:26 అంటాడనమాట, ఆయనను పరిశుద్ధాత్ముడు మన యొక్క విషయంలో, ప్రార్థన విషయంలో మనకు సహాయం చేస్తూ మనం యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలెనో మనకు తెలియకుండా ఉన్నప్పుడు ఉత్సరింప శక్యము కాని మూలుగులతో ఆయన తానే మన పక్షముగా విజ్ఞాపనం చేస్తున్నాడు. తండ్రి చిత్తమును తెలుసుకొని తండ్రి చిత్త ప్రకారంగా చేస్తున్నారు. మనలో మొట్టమొదటి నేను అంటాను స్నేహితులారా, అన్య భాషలతో మాట్లాడేటువంటి యొక్క కృప వరం పరిశుద్ధాత్ముడిస్తున్నాడు. ఇట్ ఈస్ గుడ్. డోంట్ సే వీళ్ళు పెంతుకోస్తోళ్ళు అన్య భాషలు మాట్లాడితే, ఏదన్నా అన్య భాషల లాంటి విషయాలు వస్తే కనుక, అబ్బో వీళ్ళు ఏదో మాట్లాడుతున్నారు కళ్ళు తెరిచి, ఏంటి ఇలాగా మాట్లాడుతున్నారు వీళ్ళు, వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు వాళ్ళు తెలుసా, మాట్లాడితే కనుక తర్జుమా ఉండాలి కదా, తర్జుమా లేకుండా ఏంటి ఇలా ఇష్టం వచ్చినట్టు అరుస్తున్నారు, కేకలేస్తున్నారు, రంకిలేస్తున్నారు అనొద్దు. పరిశుద్ధాత్మ దేవుడు ఎలా నడిపించుకుంటే అలా నడిపించుకుంటారు. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుని విషయంలో మనం ఏళాకోళాలు చేయొద్దు, మన హాస్యాస్పదంగా తీసుకోవద్దు. నేను నమ్ముతున్నా అన్య భాషలు మంచిది, అన్య భాషలతో కూడిన ప్రార్థన మంచిది. ఎందుకనంటే నేను నాకు తెలిసిన భాషతో నేను ప్రార్థన చేస్తే నా కోరికను నేను తెలియజెప్పుకుంటా దేవుని దగ్గర. నాకు ఇది కావాలి, నాకు అది కావాలి, నాకు ఇది జరగాలి, నాకు అది జరగాలి అని అంటా. అదే నేను అన్య భాషలతో, నాకేం అర్థం కాదు అన్య భాషలు అంటే ఏదో శబ్దం, నా నోరు తెరుస్తున్నా, నా నాలుకను పరిశుద్ధాత్మక అప్పగించుకున్నా, ఏ విధమైనటువంటి శబ్దంతో నాలుక నోరు శబ్దం చేస్తుందో నాకు తెలీదు, నాకు తెలియాల్సిన అవసరం కూడా లేదు. ఎప్పుడైతే నేను అలాంటి అన్య భాష శబ్దం నేను చేస్తున్నానో, పరిశుద్ధాత్మ దేవుడు తండ్రి చిత్తానుసారంగా ప్రార్థన చేయించి ఆ యొక్క ఉత్సరంప శక్యము కాని మూలుగులతో వచ్చేటువంటి ఒక ప్రార్థనకి పరిశుద్ధాత్మ దేవుడు మనకు జవాబును అనుగ్రహిస్తూ ఉన్నాడు. నేను అడగకుండా ఈరోజుని ఎన్నో విషయాల్లో నా దేవుడు నా కొరకు కార్యాలు చేసి ఉన్నారు. రెండవది, ఒకవేళ ఆ వాక్ శక్తి అనుగ్రహించిన విషయాల గురించి మనం అర్థం చేసుకోవాలి అని అంటే, అపోస్తలుల కార్యములలో పరిశుద్ధాత్మ చేత నింపబడిన తర్వాత వారు చేసిన ప్రార్థనా విధానం, వారు మాట్లాడిన భాషా విధానాన్ని అర్థం చేసుకొని మనం కూడా నేర్చుకుందామండి. రండి,
మొట్టమొదటిగా అపోస్తల కార్యంలో 3వ అధ్యాయంలో పేతృ యోహాన్లు అయినటువంటి వారు ప్రార్థనా సమయంలో దేవాలయంలోనికి వెళ్తున్నారు. ఒక కుంటివాడు అక్కడ ఉన్నాడు, బిచ్చమెత్తుకుంటూ వీళ్ళ దగ్గర కూడా ఏదన్నా బిచ్చమేస్తారు కదా అని చెప్పేసి అని బిచ్చగాడిగిలా అడుక్కున్నాడు. అయ్యా మాకేమైనా అద్భుతం చేయండి అయినా, అయ్యా మాకు ఏదైనా కానుక ఇవ్వండి అయినా, విరాళం ఇవ్వండి అయినా అని చెప్పేసి అని అడుక్కున్నట్టుగా అరిచాడు అయ్యా అని చెప్పేసి అని. కానీ వీళ్ళు ఏం చేశారంటే మా తట్టు చూడు అని చెప్పేసి అని అన్నారు. అక్కడ తీక్షణంగా చూశాడు. అప్పుడు పేతురు చెప్తూ ఉన్నాడు, మా దగ్గర వెండి బంగారంలో లేవు, కానీ మాకు కలిగినటువంటిది నీకు ఇస్తున్నా, నజరేయుడైన యేసు నామములో లేచి నడువుము అని చెప్పి వాని చేయి పట్టుకుని వాళ్ళు లేవనెత్తారు. పక్కన వాళ్ళు ఉంటారు, అయ్యాడు కుంటాడయా లేవలేడయా అని చెప్పేసి అని నోరు మియ్యండ్రా అంటాను నేను. ఈరోజుని మనం ఇలా మాట్లాడుతుంటే లోకస్తులు అయినటువంటి వాళ్ళు, పాద్రీలు, బోధకులు అయినటువంటి వాళ్ళు కొంతమంది ఇలా మాట్లాడుతూ ఏమంటారంటే లేవలేడండి, ఆయన నడవలేడండి, మీరు చేపట్టుకుని లేపేస్తున్నారు ఏంటి అని అంటారు. నేను పలుకుతా, నజరేయుడైన యేసు నామంలో లేచి నడువు అని చెప్తే చాలు, ఇది పరిశుద్ధాత్మ పలికించేటువంటి మాట. బట్ పొరపాటున ఈ రోజున కూడా మనం చేస్తాం, దేవా వీడిని లేవనెత్తునాయనా, దేవా వీడిని స్వస్థపరచునైనా, దేవా ఒక అద్భుతం చేయనైనా, ప్లీజ్ నైనా లేవనెత్తునైనా. ఎందుకు అసలు గించుకుంటారు? అది కాదమ్మా, గించుకునే ప్రార్థన వద్దు. నేను మొన్న కొంతమంది యొక్క ప్రార్థనలు ఉంటాయి, దేవా బిడ్డలు నేనైనా, దేవా పిల్లలు లేని పిల్లలు నేనైనా, దేవా ఈ బిడ్డలు దీవించినైనా, దేవుడా పరీక్షలో పాస్ చేయనైనా. ఏడు మొహం అలాంటి ఏడు ముఖంతో అడుక్కునే బిచ్చగాలగలాంటి దేవా అమ్మా అని అడుక్కునే బిచ్చగాల భాష తీసిపడేయాలి. పరిశుద్ధాత్ముడు నాలో ఉండి ఉన్నాడు, పరిశుద్ధాత్ముడు నా మీద ఉండి ఉన్నాడు. పరిశుద్ధాత్ముడు మాట్లాడించే మాట ఏంటంటే, హే కుమార్తె, బిడ్డలు లేకుండా ఉన్న నీకు నీ యొక్క వివాహమై ఇంతకాలం నువ్వు కనిపెడుతున్నప్పటికీ నువ్వు నలిగిపోతూ వచ్చినావుగా, నేను ప్రకటిస్తున్న ఈ దినాన్ని నజరుడైన యేసు నామంలో నీ గర్భంలో బిడ్డ ఉంచబడి ఉన్నది, యేసు నామంలో నేను పలుకుతున్నా, నీకు ఇష్టమైనటువంటి రీతిగా ఆ దేవుని యొక్క చిత్త ప్రకారంగా ప్రభు నిన్ను ఆశీర్వదించి బిడ్డలతో నిన్ను దీవించినారు. నీ కుమార్తెకి వివాహం జరిగి ఉన్నది, నీ కుమారునికి స్వస్థత కలిగి ఉన్నది, మీ ఇంటిలో అద్భుతము జరిగి ఉన్నది, దేవుడు మీ ప్రతి అవసరత తన మహిమైశ్వర్యము చొప్పున తీర్చి ఉన్నారు, ఆయన మహిమ కొరకు మీరు జీవించినట్లుగా మీ జీవితంలో ఒక అద్భుతమైన కార్యము చేసి ఉన్నారు, యేసు నామములో నేను ఆ మాట పలికి ఉన్నా, దట్స్ ఇట్ ఫినిష్డ్. ఇంకా తర్వాత నేను ఇంకేం చూసుకొని పట్టించుకో, నాకు అనవసరం కూడా, నేను స్తుతి చేయించుకుంటా, దేవా నీ పరిశుద్ధాత్మ ద్వారా నువ్వు పలికించిన మాట నువ్వు జరిగించుకున్నావు కనుక నీకు జరిగించి ఉన్నావు కనుక తండ్రి నీకు స్తోత్రాలు అనుకొని స్తుతి చేయించుకుంటా, పట్టించుకుని వదిలేసా అని అన్య భాషలతో స్తుతి చేయించుకుంటూ ఉంటా, అంతే దేవుడే చూసుకుంటాడు ఆ విషయాన్ని. ఇసి పేతురు పరిశుద్ధాత్మను పొందుకున్న తర్వాత మాట్లాడిన మాట అదే పరిశుద్ధాత్మ మునుపు, నువ్వెవరి గురించి మాట్లాడుతున్నావు నాకు తెలియదమ్మా, అమ్మ తోడు ఆ ఏసంటే ఎవరో నాకు తెలియదు, అసలు నేను ఆ గల్లీలకు ఆ మనిషికి సంబంధించిన కానని చెప్పేసి అని అంటాడు. పరిశుద్ధాత్మను పొందుకున్న తర్వాత కుంటివాణ్ణి చూచి నజరేయుడైన యేసు నామంలో లేచినాడు. ఇదే విషయం ఇదే అపొస్తలుల కార్యములు 9వ అధ్యాయం 34వ వచనం ఉన్నటువంటి ఒక మాట అక్కడ ఇలాగను అంటున్నటువంటిది, పేతురు ఆ యొక్క పక్షవాయువు కలిగి 8 ఏండ్ల నుండి మంచం పట్టి నుండినటువంటి ఆయనే అని చూచి అంటాడు, ఆయనయా యేసు క్రీస్తు నిన్ను స్వస్థపరచుచున్నాడు, నువ్వు లేచి నీ పరుపు నీవే పరుచుకొనమని అతనితో చెప్పగా. ఇదండి లాంగ్వేజ్. నాయన దైవ సేవకులు కూడా నేను మనం చేసి చెప్తున్నానండి, ఎనఫండి బాబు, ఇప్పటిదాకా అడుక్కునే భాష మాట్లాడాం, ఇప్పటిదాకా బిచ్చగాళ్ళ భాష మాట్లాడుతూ వచ్చాం, దేవుడా స్వస్థపరచునైనా, దేవుడా లేవనెత్తునైనా, 8 సంవత్సరాల నుంచి మంచం పట్టేసి ఉన్నారనైనా, దేవుడా దేవుడా లేవనెత్తునైనా, ఆపండి సచ్చ నాన్ సెన్స్, చెత్తగా మాట్లాడేటువంటి అలాంటి చెత్త మాటలు, శక్తి లేని మాటలు ఆపండి. పరిశుద్ధాత్ముడు మీ మీద ఉండి ఉన్నాడు, పరిశుద్ధాత్ముడు మీకు వాక్ శక్తినిచ్చి ఉన్నాడు, పరిశుద్ధాత్ముడు మీలో నుంచి మాట్లాడు. దైవజనులు మాత్రమే కాదు, ఈవెన్ మీకు కూడా నేను చెప్తున్నా, మీరు విశ్వాసకున్న మీకు కూడా నేను చెప్తున్నా, మీ దగ్గర ఉన్నారు పరిశుద్ధాత్ముడు, మీకు నాకు మధ్యలో ఇక్కడ ఉన్నారు పరిశుద్ధాత్ముడు, మీ మీద పరిశుద్ధాత్ముడు ఇచ్చినారు. ఆ దినాన్ని ఆ గదిలో ఉన్న వారందరి మీదకి, ఈవెన్ ఇంక్లూడింగ్ ద లేడీస్, అక్కడ ఉన్నటువంటి యొక్క స్త్రీల మీద కూడా, అమ్మా సిస్టర్ గారు నీ మీద కూడా పరిశుద్ధాత్మ ఉన్నారా, నీ మీద కూడా దేవుడు తన పరిశుద్ధాత్మను ఇచ్చి ఉన్నారమ్మా, అట్టి పరిశుద్ధాత్మ శక్తితో నీకు వాక్ శక్తిని ఇస్తున్నాడు, మాట్లాడాలగ్న, ఆయనయా లేచి నీ పరిపెత్తుకో బాయ్, స్వస్థతని కలిగినది లేచి నడు, ఇది మనం ప్రకటించాలి. ఈ యొక్క అపొస్తల కార్యంలోనే 14వ అధ్యాయం 10వ వచనంలో కనుక మనం చూసినట్లయితే అక్కడ కూడా ఒక వ్యక్తిని గురించి పౌలు భక్తుడు మాట్లాడుతున్నటువంటి మాటలు, లుస్త్రాలో బలహీనమైనటువంటి పాదములు కలిగినటువంటి ఒకడు ఉన్నాడు, వాడు పుట్టింది మొదలుకొని కుంటువాడై ఉన్నాడు, కానీ అతడు పౌలు మాట్లాడుతున్న మాటలు వినే విశ్వాసం ఉంచినప్పుడు అతనికి విశ్వాసం ఉందని గ్రహించి పౌలు భక్తుడు 14వ అధ్యాయం 10వ వచనం అంటాడు కదా, నీ పాదములు మోపి సరిగా నిలువమని బిగ్గరగా చెప్పినప్పుడు అతడు గంతులు వేసి నడవసాగాను. నీ పాదములు మోపి సరిగా నిలువ, ఒక్కొక్క మాట చూడండి స్నేహితులు, దే నెవర్ క్రైడ్
and they never begged even God because they are filled with the Holy Spirit of God. Hey friends, ఈరోజు ఏమైందండి? ఏదండి అపోస్తల కార్యంలో అడుక్కునే పెద్ద పెద్ద ప్రాస్టర్గర్లమైనటువంటి మేము కూడా, బిషప్పులుగా పిలువబడుతున్నటువంటి మేము కూడా, టీవీలో మాట్లాడుతున్నటువంటి వారం కూడా అడుక్కొని మొరపెట్టుకున్నామండి. దేవుడా స్వస్థపరచనాయన, దేవుడా స్వస్థపరచనాయన, గింజేసుకుంటామే కానీ దేవుడి మీద డిమాండ్ చేసి దేవుడి మీద దెబ్బలాడేస్తున్నట్టుగా చేసుకుంటూ ఉన్నాం. దేవుడి మీద కాదండి, యూ స్పీక్ టు ద సిట్యువేషన్, యూ స్పీక్ టు దట్ సిక్నెస్, యూ స్పీక్ టు దట్ ఈవిల్ స్పిరిట్. అందుకని చూడండి, అపొస్తలుల కార్యములో 16:18 దగ్గర కనుక మనం చూసినట్లయితే, ఇక్కడ పౌలు భక్తుడు తనని వ్యాకులపరుస్తున్నటువంటి ఒక దయ్యమును చూచి దాని వైపు తిరిగి 18 నీవు ఏమను వదలి పొమ్మని యేసుక్రీస్తు నామమును ఆజ్ఞాపించుచున్నాను అనే దయ్యముతో చెప్పాను. వెంటనే అది ఆమెను వదలిపోయాను, వెంటనే అది ఆమెను వదలిపోయాను. వా, ఎంత అద్భుతమైనటువంటి ఒక మాట. ఈవెన్ అదే 9 అపొస్తలుల కార్యములోనే 9:10 కనుక మనం చూసినట్లయితే, దోర్కా అనేటువంటి ఒక స్త్రీని గురించి అక్కడ మాట్లాడుతూ ఆమె తుయితేరా పట్టణస్థురాలు, ఆమె చేస్తున్నటువంటి ఒక విషయంలో ఆమె చనిపోతే కాయిలా పడి ఉంటే అక్కడికి వచ్చినటువంటి పేతురు భక్తుడు ఆమెను గురించినటువంటి ఒక విషయంలో చూడండి, 9:40 ఉన్నటువంటి ఒక మాటను కనుక మనం చూసినట్లయితే, ద్వారకా తమతో ఉన్నప్పుడు ఆమె కుట్టినటువంటి ఒక వంగి వస్త్రములను వాళ్ళందరూ కూడా తీసుకొని చూపిస్తే 40 అతడు పేతురు అందరినీ వెలుపలికి పంపి మోకాళ్ళుని ప్రార్థన చేసి శవం వైపు తిరిగి తబిత లెమ్మనగా ఆమె కన్నులు తెరిచి పేతును చూచి లేచి కూర్చుండెను. ఏమండి, ఇదండి మనం ప్రార్థన చేయవలసింది. ఈ రకమైనటువంటి ఒక వాక్శక్తి అండి దేవుడు మనకి ఇచ్చినారు. ఎక్కడ పొరపాటు జరిగిందో నాకు తెలియదు. 2000 సంవత్సరాలుగా అడుక్కున్నామండి, దేవుణ్ణి అడుక్కున్నాము, అవసరమైతే దేవుడితో దెబ్బలాడేస్తున్నాము, గింజేసుకున్నాము. ఇప్పుడైనాయినా, బిడ్డనైనా, నేను అద్భుతం చేయనైనా, స్వస్థపరచునైనా, ఈ టైప్ అది కాదు. సిచ్యువేషన్తో మాట్లాడండి. పరిశుద్ధాత్మ దేవుడు మీకు వాక్శక్తిని ఇచ్చినాడు. పరిశుద్ధాత్మ చేత నింపబడినటువంటి వారమై ఆదరణ పొందుకొని నడిపించబడి సంతోషానందాలను కలిగినటువంటి వారమై నీకు కలిగినటువంటి ఒక వాక్శక్తితో కూడిన ప్రార్థనగా ఇది వేస్తే అప్పుడండి అద్భుతాలు జరుగుతాయి. ఈరోజు నేను చెప్తున్నా, నా భారతదేశం రక్షింపబడి ఉన్నది. ఈరోజు నేను ఒక దైవ సేవకునిగా, పరిశుద్ధాత్మ అభిషేకము కలిగినటువంటి వారుగా, మీరు నాతో ఏకీభవిస్తుంటుండగా, ఇద్దరు ఏకీభవించి ఏది బంధిస్తే అది పరలోకమందు బంధించబడను, ఇద్దరు ఏకీభవించి ఏది విడుదల చేస్తే అది పరలోకమందు విడుదల చేయబడను. ఆయన మాట్లాడుతున్నప్పుడు అంటారు కదా, మీరు విశ్వాసము కలిగినటువంటి వారండి, ఎవడైనా నీ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రంలో పడవేయబడమని చెప్పి తన మనసులో సందేహింపక తాను చెప్పినది జరుగునని నమ్మిన యెడల వాడు చెప్పినది జరుగును. పరిశుద్ధాత్మ మన మీద ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ ఇచ్చిన వాక్శక్తితో అధికారంతో కొన్ని మాట మాట్లాడదాం, సిట్యువేషన్తో మాట్లాడదాం. వ్యాధి బలహీనతలోనే గద్దించండి మీరే, నాకెందుకండి ఫోన్ చేస్తారు, ఎవరు కూడా చేయనక్కర్లే. నిజాన్ని చెప్పాలంటే అఫ్కోర్స్ మేము ఉన్నది మీ కొరకే, అలాగని మాకు చేయొద్దని మా ఉద్దేశము కాదు, మమ్మల్ని చేసి డిస్టర్బ్ చేయొద్దని మా ఉద్దేశము కాదు, మేము మీతో ఏకీభవిస్తున్నాం. కానీ మీకును దేవుడు అధికారం ఇచ్చాడు, మీ మీద పరిశుద్ధాత్మ ఉన్నాడు, మీరు పలకడానికి వాక్శక్తిని మీకును అనుగ్రహించినాడు. రెవరెండ్ డాక్టర్ బిషప్ అనేటువంటి రీతిగా పెట్టుకున్నటువంటి మాకెంతో, ప్రవక్త అయినటువంటి ఫలానాన్ని చెప్పుకున్నటువంటి వాళ్ళేదో ప్రవచనాలు చెప్పడానికి ఎంతో, మీరును ప్రవక్తలే, మీ మీద పరిశుద్ధాత్మ ఉండి ఉన్నాడు, మీకు వాక్శక్తిని ఇచ్చినాడు. పరిశుద్ధాత్మ చేత నింపబడినప్పుడు ఎఫ్ఎస్సి సంఘంలో ఉన్నటువంటి పెద్దలు అపొస్తల కార్యములో 19:6 ప్రవచనం మాట్లాడుతూ వచ్చినారండి. మీ బిడ్డలకు విజయాన్ని పలకండి, మీ కుటుంబంలో ఆనందాన్ని పలకండి, మీ సంఘంలో ఆనందాన్ని పలకండి, ఈ దేశానికి రక్షణ పలకండి, మన రాష్ట్రాలకి రక్షణ పలుకుదాం రండి. మనం మాట్లాడుతున్న మాట దేవుడు నెరవేర్చడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు, తన దూతలను పంపించి అద్భుతాలు చేయడానికి. గాడ్ ఈజ్ జస్ట్ వెయిటింగ్ ఫర్ యూ టు స్పీక్. Being led by the Spirit of God. Don't be led by your own flesh. Don't be led by your own will and wish. నీ ఆలోచన నీ చెత్త ప్రకారంగా పలకొద్దు, నీ మాటగా నువ్వు అడుక్కునే విధంగా పలకొద్దు. పరిశుద్ధాత్ముడు నీ మీద ఉండి ఉన్నాడు గనక పరిశుద్ధాత్ముడు ఇచ్చిన వాక్శక్తి ప్రకారంగా నువ్వు పలికితే అక్కడ సూర్య చంద్ర నక్షత్రాదులు లేకపోయినప్పటికీ దేవుడు పలకగా వెలుగు కలిగేను. ఈరోజు మీరు పలికితే భారతదేశం యొక్క రక్షణ వచ్చి ఉన్నది, తెలంగాణ ఆంధ్ర రాష్ట్రములకు రక్షణ వచ్చి ఉన్నది, ప్రజలలో ఉజ్జీవం అనేటువంటిది వచ్చి ఉన్నది. ఎలాంటి మాట కొరకు దేవుడు కనిపెడుతున్నాడండి? పరిశుద్ధాత్మ వాక్శక్తి ఇచ్చిన కొలది మాట్లాడే మాట కొరకు దేవుడు కనిపెడుతున్నాడండి. ఎప్పుడైతే ఈ మాట పలుకుతామో డోంట్ బి వర్రీడ్, ఆయన పంపించుకుంటాడు దూతల్ని, ఆ దూతలు వెళ్ళి పనిచేసుకుంటారు. పలకాల్సిన మాట ఆత్మ అనుగ్రహించిన వాక్శక్తితో పలుకుదామా? తండ్రి నీకు వందనాలు, ఈ కుటుంబాన్ని నీ చేతిలో పెడుతున్నాను. గడిచిన కొన్ని వారములుగా నీ పరిశుద్ధాత్మను గురించి మేము మాట్లాడుతూ వచ్చాం. తెలియకనైనా చాలా కాలం పరిశుద్ధాత్మ అంటే పెంతకోస్తులదులే అని చెప్పి ఓ పక్కన పెట్టేశాం. కానీ దినాన్ని పరిశుద్ధాత్ముడు అందరికీ మా కొరకే పెంతకోస్తు పండగ నాడు ఇచ్చారు.
నాన్న మమ్మల్ని ఆదరించడానికి, మమ్మల్ని నడిపించడానికి, మమ్మల్ని సంతోషభరితులనుగా చేయడానికి, నాన్న పరిశుద్ధాత్మ ద్వారా వాక్ శక్తి మాకు అనుగ్రహించబడడానికి మీరిచ్చిన గొప్ప భాగ్యమును బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. మీరిచ్చిన వాక్ శక్తి చొప్పున నేను పలక భారతదేశమునకు రక్షణ కలిగి ఉన్నది, తెలంగాణ ఆంధ్ర రాష్ట్రములకు రక్షణ కలిగి ఉన్నది, నా తెలుగు ప్రజలందరూ రక్షింపబడి ఉన్నారు, యేసు రక్తములో కడగబడినటువంటి మేము నీ వెలుగుతో మేము నింపబడి ఉన్నాం అని ఎప్పుడైతే పలికామో నాన్న మీరు కార్యాలు జరిగిస్తున్నారు. మీ దూతలు పంపేశారు ఆల్రెడీ ఈ దేశం కొరకు, మీరు కార్యాలు చేసి యేసు నామములు వీరికి అద్భుతములు జరిగినవి. గర్భవతిగా అయి ఉన్నారు, బిడ్డలతో వీరు దీవించబడి ఉన్నారు, స్వస్థత వీరికి కలిగి ఉన్నది, ఆశీర్వాదం వీరికి కలిగి ఉన్నది, విజయం వీరికి కలిగి ఉన్నది, సంతోషం వీరికి వచ్చి ఉన్నది, దుఃఖము నిట్టూర్పు తొలగిపోయినవి. నాయన నా చూడని యేసు నామములు ఈ మాటలు నేను పలిక పరిశుద్ధాత్మ ద్వారా నేను పలుకుతూ ఉన్నా. పలకబడిన మాటలు నెరవేర్చడానికి మీరు దూతలు పంపించి ఈ దేశంలోనే కాదు నాయన, ఈ రాష్ట్రంలో మాత్రమే కాదు నాయన, ఎక్కడో ఉన్న వారికి కూడా నువ్వు కార్యమును జరిగించావు నాయన. అది నీ యొక్క వాక్ శక్తిలో ఉండినటువంటి శక్తి ప్రభావం గనక నీ కోటి కోటి స్తుతులు చెల్లిస్తూ ఈ బిడ్డలను దీవిస్తున్నా. అయితే ఒకటి, డాడీ నేను పలికానని ఒకవేళ బిడ్డలు అమాయకంగా మళ్ళీ నా మాట కొరకు కనబెడుతున్నారేమో, నేనేదో పలకాలని ఫోన్ చేయడానికి ఇష్టపడుతున్నారేమో, సిద్ధపడుతున్నారేమో, నన్ను వారిలో కూడా అదే శక్తి ఉందని వారికి తెలియజేసినారు, సర్వసత్యంలోనికి వారిని నడిపించారు కనుక వారిలో ఉన్న వాక్ శక్తి వారు మాట్లాడడానికి సహాయం చేయండి, వారి కుటుంబాన్ని దీవించడానికి, సమాజాన్ని దీవించడానికి, సంఘాన్ని దీవించడానికి అట్టి వాక్ శక్తి వారి నోట పెట్టినందుకు మీ కోటి కోటి స్తుతులు చెల్లించుకుంటూ బిడ్డలను దీవిస్తూ యేసు నామమున ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలను, దేవదేవుని దీవెన వాక్ శక్తి మీకును, మీ బిడ్డలకును, మీ కుటుంబములకును నిత్యము తోడయుండి నడిపించును గాక, ఆమేన్. హై ఫ్రెండ్స్, మీరు వాక్ శక్తిని కలిగి ఉన్నారు, పరిశుద్ధాత్మడు మీ మీద ఉండినా. డోంట్ ఎక్స్పెక్ట్ మీ టు స్పీక్ టు యూ. మీ తరపు నుంచి మాట్లాడడానికి నన్ను ఎదురు చూడొద్దు, నా కొరకు ఎదురు చూడొద్దు. ఈరోజు నేను చెప్తున్నా వినండి, మీ మీద ఉన్న పరిశుద్ధాత్మ మీకు ఇచ్చిన వాక్ శక్తిని బట్టి మీరు అధికారంతో మాట్లాడండి. ఆ సిచ్యువేషన్తో దేవునికి స్తుత్యాగం చెల్లించండి. ఆ దేవుడు చేసే అద్భుతాలని మీరే రుచి చూద్దరు కానీ ఈ విషయంలో మీరు పొందుకున్న మేలులో ఒకవేళ నాతో మీరు పంచుకుంటే, ఇలాంటి తరగతులుగా కూడా నేను పెట్టి బిడ్డలను దీవించాలని కోరుకుంటూ ఉన్నా. మీరు ఇచ్చేటువంటి రెస్పాన్స్, మీరు ఇచ్చేటువంటి మాట ప్రోత్సాహాన్ని ఇస్తుంది కనుక ఒక మాట, ఒక ఫోన్ కాల్ ద్వారా కానీ, ఒక ఎస్ఎంఎస్ ద్వారా కానీ, ఒక ఉత్తరం ద్వారా కానీ తెలియజేయడానికి మిమ్మల్ని ప్రేమతో నేను ఆహ్వానం తెలియజేస్తున్నాను. నా అడ్రస్ ఈ సత్య సువార్త, సామర్లకోట 533440, తూర్పుగోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. అడ్రస్ మరొకసారి, ఈ సత్య సువార్త, సామర్లకోట 533440, ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. అప్పటికి ఒకవేళ నాతో మీరు ఫోన్లో మాట్లాడాలని కోరుకుంటే నా ఫోన్ నెంబర్స్ 9841109794900999852852627. ఒకవేళ నాకు ఈమెయిల్ చేయాలనుకున్నట్లయితే నా ఈమెయిల్ ఐడి esatyasuvartha@gmail.com. మళ్ళీ వచ్చే వారం ఈ సత్య సువార్త కార్యక్రమంలో మరొక అద్భుతమైన సువర్తమానంతో మీ ముందుకు వచ్చేటంత వరకు మిమ్మల్ని అందరినీ మనకు వాక్ శక్తి అనుగ్రహించిన పరిశుద్ధాత్మ దేవునికి అప్పగిస్తూ మీ దగ్గర సెలవు తీసుకున్న మీ ప్రియమైన సహోదరుడు ఈ సత్య సువార్త రాజు.